హామీలు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఒకటి అడగండి, అమలు చేసే సత్తా ఉందా, అమలు చేసే ఆర్థిక వ్యవస్థ ఉందా, ఎట్లా అమలు చేస్తామో ఎవరికి ఇస్తారో ముందే చెప్పకపోతే గందరగోళానికి గురి చేసి అబద్దాల పునాల మీద మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మోసం తప్ప కేసీఆర్ ఎట్లా మోసం చేసినా వీళ్ళు కూడా అట్లా మోసం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. కానీ భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. మీరు నరేంద్ర మోడీ గారు చూసింది, ఇలా నరేంద్ర మోడీ గారు కూడా క్రెడిబిలిటీ ఏంటంటే ఒక మాట ఇస్తే తప్పడు, ఇది చేయాలనుకుంటే చేసి తీరుతాడు. అది నరేంద్ర మోడీ చెప్తాడు. కాబట్టి ఆ పార్టీ నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అది ఉంటాడు. రెండవది, ఈ మధ్య కాలంలో మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాం, ధర్నాలు చేసినాం, మళ్ళీ మాట్లాడతాం. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఇలా ఫోర్త్ స్టేట్ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకని ప్రజల బాధని ఆవిష్కరించేది పత్రికలు. ధర్మం తప్పినప్పుడు, పాలకుల ధర్మం తప్పినప్పుడు, ప్రజాస్వామ్యం కూలి అవుతున్నప్పుడు, ప్రజాధనం దోచుకుంటున్నప్పుడు పత్రికలు వాటిని ఎక్స్పోజ్ చేస్తాయి, నిర్వహించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎందుకో ఈ పత్రికలు కొన్ని కొన్ని పత్రికలు, అన్ని కాదు సుమ, అన్ని ఛానళ్ళు అంటలేను, అన్ని పత్రికలు కూడా అంటలేను, కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు స్వీయ మానసికమైన ధోరణి, స్వీయ మానసికమైన ధోరణి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని గా కాలంలో శ్రీశ్రీ ఎంత గొప్పగా మాట్లాడి, ఈ కాలంలో అంటే మీరు ఇప్పుడు అయితే కలియుగం కాబట్టి చాలా మంది మాట్లాడతారు. కానీ గా కాలంలో శ్రీశ్రీ మాట్లాడండి, పెట్టుబడులకు కట్టు కథలకు పుట్టిన విష పుత్రికలు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు. ఇక్కడ చెప్పండి శ్రీశ్రీ గారు చెప్పండి, నేను చెప్పట్లేదు. నేను తెలంగాణ ఉద్యమంలో ధర్నా చేసిన ఒక పత్రిక ఆఫీస్ ముందు, ఈ కట్టుకథలు ఏంది, మా ఉదయాలు గాయపరిచే రాతలు ఏంది అని చెప్పి చెప్పింది. ఇవాళ నేను చూస్తున్నా, నిన్న రాకముందు ఒక పత్రిక రాసింది, ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలిపై కొంతమంది కిలుకు వహిస్తున్నారు. ఈటల రాజేందర్ అంటూ ఈ భూమి మీద 22 సంవత్సరాలు అయ్యా నా రాజకీయ జీవితం, నా రాజకీయ ప్రస్థానం 22 ఇయర్స్. నేను ఒకవేళ కాంట్రవర్సీ ఉన్న వ్యక్తిని అయితే, ఇమడని వ్యక్తిని అయితే, ఇవాళ ఉన్న దోస్తు ఇంకో రోజు ఉండని దోస్తు అయితే 22 ఏళ్ళుగా ఎందుకు ఓడిపోకుండా నా నియోజకవర్గం గెలవగలుగుతున్నా? ఎందుకంటేగా ప్రజలు ప్రేమించేవాడిని నేను, కాళ్ళకు ముందుతే పనితో పీకేవాడిని నేను. ఎంత హ్యూమిలిటీ ఉంటే, ఎంత నిబద్ధత ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే అది జరగాలి. ఒక్కసారి గెలవగానే లేదు కాదు, ఒక్కసారి గెలిచినప్పుడు లేదు కాదు, ఒక్కసారి గెలవడం ఆ పార్టీకి ఉండే గాలి కావచ్చు, అక్కడ ఉన్న ఆ ప్రత్యేక పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ 4 సార్లు నువ్వు గెలిస్తే నువ్వు లీడర్గా కాదు తెలుస్తుంది. ఇటలాగిన అంటాడు, శ్రమను నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, అన్నిటికీ మిక్కిలి ప్రజలు నమ్ముకున్నాడు. గుర్తుపెట్టుకో, పదవులు ఎప్పుడు అమ్మ ఇచ్చేది కాదు. నేను చాలా సభలో చెప్తా, పదవులు ఎప్పుడు అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు, కొడుకుంటే దొరికే సరుకు కాదు. ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళు పెట్టే భిక్షనే ఆ నియోజకవర్గంలో గెలిచే ఎమ్మెల్యే, ఆ పార్లమెంట్ సీట్లో గెలిచేట్లే. అది నరేంద్ర మోడీ గారు అంటూ అంటారు అప్పుడప్పుడు, 140 కోట్ల ప్రజల ఆశీర్వాదం పొందిన బిడ్డను కాబట్టి నాకు వాళ్ళు సర్వీస్ చేసే భాగ్యం కలిగించిందని చెప్తారు తప్ప నేను అని అడగ. కానీ ఇది ఆపుతారు, ఈ కిలుకు వహించరు. నాకు ఎవరు శత్రులు లేరు. నేను ఈ భూమి మీద నేనంటూ గీనే నాకు శత్రువు అని చెప్పిన వ్యక్తి తోడలేదు. ఎందుకో కొద్దిమంది వాళ్ళకు వాళ్ళే ఊహించుకోరు, లేకపోతే ఏం చేసుకోరు, వాళ్ళ స్వయం మానసికమైన దూడ ఏదో తెలియదు, కానీ వాళ్ళని చేసేయచ్చు. కానీ నా మీద ఈ చెడు రాతలు రాసేటువంటి పద్ధతి ఇది మంచిది కాదు. నాకు ఏమవుతుంది, నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఈటల రాజేందర్ అనేవాడు పేపర్ల వార్తలతో పైకి వచ్చినోడు కాదు, టీవీలలో వార్తలు చూసి సంతోషపడ్డాడు కాదు. ఇలా ఇంటర్వ్యూ అంటేనే నేను 4 రోజుల కింద 5 రోజుల కింద అని చెప్పి బాపుతున్నాను. మరి నేను 22 సంవత్సరాలుగా తెలంగాణ పేద హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను. నేను పోతున్నప్పుడు ఒక 3వ తరగతి చదువుడు 4వ తరగతి చదివే పిల్లల కంటే మొదలుపెట్టి ముసలి వరకు పోతుండు పోతుండు వెళ్ళాలని అంటాడు. నాతో వస్తే వెళ్తుంది ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి వికారాబాద్ తాండూరు వరకు, మీరు నాతో రండి, నేను ఏ ఊరికి పోయినా ఏ రోజు పోయినా కూడా అవో ఇట్లా జారిపోతున్నా అంటాడు. నా దగ్గర కేసీఆర్ గారు గిట్నే అన్నారు, టీఆర్ఎస్ కూడా గిట్నే వెతిలి మాటలు మాట్లాడి ఈ ఈటల రాజు అంటాడు లీడర్ ఎట్లయిండు,
కేసీఆర్ అంటూ ఆయన టికెట్ ఇస్తేనే బీఫామ్ ఇస్తేనే గుర్తిస్తేనే భుజం మీద చేస్తేనే చెప్పాడు. నేనన్నా కేసీఆర్ భుజం మీద చేస్తే కేసీఆర్ ఫోటో పెట్టుకుని గెలిస్తే మరి నీ ఫోటో గెలిచిందా నా ఫోటో గెలిచిందా చూసుకుందామా కేసీఆర్ అని చెప్పాడు. నేను రాజీనామా చేసిన, రాజీనామా చేస్తే మీకు తెలుసు ఆరు అంటే ఈ దేశ చరిత్రలో అన్ని ఎక్కువ రోజుల పాటు ఎన్నికలు జరిగిన సందర్భం ఎక్కడ లేదు. ఒక హుజరాబాద్ మాత్రం జరిగింది ఆరు నెలలు. అంతమంది మంత్రులు అంతమంది ఎమ్మెల్యేలు మొత్తం అధికార యంత్రాంగం ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి క్షణ క్షణం మీ ఈటల గాడు ఓడిపోవాలి దానికి ఏం కావాలి 600 కోట్ల రూపాయలు పంపించి అక్రమంగా సంపాదించిన పైసలు హైదరాబాద్లో ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు ప్రభుత్వ పరమైన భూములు కావచ్చు రకరకాల చిన్న దందాలు చేసి సంపాదించిన డబ్బులు కావచ్చు ఆ డబ్బులు అక్కడ తీసుకొచ్చి దంతబంధాన్ని పెట్టి గొర్రెల కాపర్లకు గొర్రెల పైసలు అని చెప్పి ఇన్ని పెట్టడమే కాకుండా మొత్తం ఓటింగ్లన్నీ వాళ్ళ ఫ్లెక్సీలనే వాళ్ళ ఫోటోలే వాళ్ళు ఎక్కడ బీజేపీ కొట్టేస్తే ఏమవుతుంది కరెంటు మోటార్కు మీటర్ వస్తుందని చెప్పేది అన్ని కరెంటు మోటార్ పోసినట్టు దానికి మీటర్ వచ్చినట్టు ఇవాళ అంటే ఓటింగ్స్ పెట్టిండ్రు ఫ్లెక్సీలు పెట్టిండ్రు గోడనే రాసిండ్రు చివరి కరెంటు స్తంభాల మీద కూడా వాళ్ళ స్టిక్కర్లు వేసిండ్రు. అందరు అన్నారు నాకు అన్న మరి ఒక్కడ కనబడతలేదంటే బిడ్డ వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీల మీద ఉంటాయి బిడ్డ వాళ్ళ ఫోటోలు గోడల మీద ఉంటాయి బిడ్డ వర్షం వస్తే గోడ మీద ఎగిరిపోతుంది గాలి వస్తే ఫ్లెక్సీ కొట్టుకుపోతుంది కానీ నా ఫోటో ఎక్కడ ఉంది సార్ బిడ్డ నా హుజరాబాద్ ప్రజల హృదయాల మీద ఉందని చెప్పిన దాన్ని ఎవరు చింపేయలేడు చెరిపేయలేడు అని చెప్పిన ఇవాళ కూడా నేను అంటున్నా నా ఫోటో ఎక్కడా 4 కోట్ల తెలంగాణ పేరు ఉదాహరణ ఇట్లా సూత్రం ఉంటుంది మంచోడు అనుకుంటుంది మంచోడు అనుకుంటూ చెడ్డ అనుకుంటే చెడ్డ అనుకుంటుంది కానీ నా ఫోటో అయితే ఉంటుంది నా ఫోటో అయితే ఉంటుంది నన్ను పట్టుకొని ఇవాళ గిట్లాంటి బెక్కిని మకిన రాతలు రాసి ఒక చాలా పొద్దున్నే ఉంటుంది ఏతే ఉంటాడు ఈటలాగిన మారిపోయిన మనిషి అంటాడు అంటే ఏం కావాలి పత్రిక అంటే ఈటలాగిన అంటాడు తొందరగా రాజీనామా చేయాలి వెనకే వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీలో పోతే పార్టీ గెలుస్తుందని ఆశ పోతాను ఇంట్లో 100 సార్లు చెప్పిన పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా ఈటలాగినంటే కూడా పార్టీ మారినట్టు చేతుందా ఈటలాగినంటే పాత్రిక ఎలగొట్టాడు మనం వెళ్ళిపోవాలనుకున్నా ఎలగొట్టిన తేడా ఉంటుంది ఎన్ని బాధపడిన ఈటలాగిన ఏం కొట్టాడన్నా కేసీఆర్ తోటి నాకు ఏం పంచాయతీ పంచాయతీ ఉంది మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసిండు 1700 మంది కార్మికులు తీసేసిండు తీసేయడం తప్పని చెప్పిన మంత్రిగా ఉండి చెప్పిన నేను అడుగు మా అశోకారెడ్డి ఇక్కడనే ఉన్నాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు 39 మంది కార్మికులు చనిపోయిన తర్వాత సంఘాలు ఉంటే నేను సమస్య పరిష్కరించా మొట్టమొదటిగా అశోకారెడ్డి రాజీనామా చేయమని చెప్పింది అశోకారెడ్డి రాజీనామా చేయాలి సంఘం రద్దు చేయాలి నేను స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చి చూసినా మీరు సంఘాలు ఆనాడు ఉన్నాయి ఇవాళ ఉన్నాయి రేపు కూడా ఉంటాయి నువ్వు పుట్టన్నాడే సంఘం పుట్టిందని చెప్పాను నేను కార్మికుడికి అణచివేత గురయ్యేవాడికి పేదవాడికి హక్కులు హరించబడుతున్న వాళ్ళకి ఉండేటివే సంఘాలు సంఘాలే వాళ్ళకు శ్రీరామ రక్ష అని చెప్పిన బిడ్డ నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొంతమంది వ్యక్తులు వెళ్ళారు వ్యక్తులు కూడా ఇళ్ళలో ఉండి సపోర్ట్ చేస్తున్నాను కూడా ఇచ్చినట్టు ఉన్నాడు అయినా మేము అంటే మంత్రి పదవి కంటే కూడా నా 1700 మున్సిపల్ కార్మికులు జీవితాలు ముఖ్యమనిపించినవి నా మంత్రి పదవి కంటే కూడా మేము పెట్టిన ఆర్టీసీ సంఘం నా నాయకుడు కళ్ళ ముందే కథం చేస్తున్నప్పుడు నా సంఘాన్ని రద్దు చేస్తున్నప్పుడు నా ఆర్టీసీ కార్మిక సావు కారణమైనప్పుడు ఎస్ నాకు ఆర్టీసీ ముఖ్యం అనుకోలేం తప్ప నాకు పదవి ముఖ్యం అనుకోలేం మేము ఎందుకంటున్నా అంటే గట్ల ఉన్నాం మేము గట్ల కొట్టాడు మీకు తెలిసి ఉండాలని మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన రైతు బంధు అనుకుంటా ఉన్న వాళ్ళకి ఇస్తున్నా ఇచ్చినప్పుడు నేనే ఇచ్చిన డెఫినెట్గా ఇది మాట్లాడతా లేని వాళ్ళకి ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ అని చెప్పింది నేను గుర్తుపెట్టుకో అంటే మంత్రి పదవి కోసం పెదులు మూసుకోవడం కాదు మేము ఈ సమాజంలో ఉన్న ప్రజానికం ఇది అన్యాయమని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆ అన్యాయం అని చెప్పి మేము కూడా గొంతు కలిపిన వాళ్ళం మేము గట్టలను పట్టుకొని వీళ్ళకి ఏం కావాలి మానవ కోపం కాదు ఇది నా వ్యక్తిగత కోపం కాదు ఆంధ్రలో పోవాలి భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవాలి వీళ్ళ ఎజెండా ఉంటుంది లేకపోతే ఇక్కడ టీడీపీని అక్కడ తెచ్చుకోవాలి ఇక్కడ ఎజెండా ఉంటుంది అది మా పరిధి అది వాళ్ళ పరిధి ఢిల్లీలో ఉన్న పరిధి నువ్వు మా ఎందుకు చేస్తావు నీకు సొంత ఎజెండా ఉంటే నువ్వు ఉంచుకోవాలి సొంత ఎజెండా కోపంతో మాలాంటి వాళ్ళని ఇట్లాంటి చేయడం మంచిది లేదు ఇలా వీళ్ళు రాస్తారు రోత రాతారని ఈయన ఇంకొక పత్రిక రాస్తాడు ఆ పత్రిక 20 రోజులు రాస్తాడు
మానవ రోతరు రాత ఎందుకు రాస్తారు మీరు కొట్లాడుకుంటే ఒక అర్థం ఉంది కానీ మా మీద రోత రాత ఎందుకు రాస్తున్నారు మీరు ఇది బాగుంటుందా మేము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వార్తలు రాసుకుంటున్నాం కాదు మేము శాలరీస్ ప్యారెల్కి ఇచ్చి నా వార్త రాయమని చెప్పడం కాదు నీ వార్త రాస్తే చూసి మనుషులు అంతకంటే కూడా కాదు మా మేము ఎవరు మా చరిత్ర ఏందో మా కమిట్మెంట్ ఏందో మేము ఏడు పక్షాలు ఉంటామో ప్రజలకు ఉన్నది అట్లా పత్రికలు నేను చెప్తాను కాలే ఛానల్ చూపిస్తాను కాలే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని లేదు కాలే లీడర్ ఎదిగినాం లీడర్ ఎదిగి ఉన్నాను మేము ఇలా ఈ వర్గాల నుంచి మీకు తెలుసు నేను ఆర్థిక మంత్రికి ఉన్నాడు అనగారిన వర్గాల కోసం ఏమేమి చేసాం మీకు తెలుసు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కులాలతో మీటింగ్లు పెట్టి మీకు ఏం కావాలని చెప్పి ఒక్కొక్క కులాన్ని అడిగి దాని తర్వాతనే కదా ఇక్కడ వచ్చింది ఈ ఆత్మగౌరవ భవనాలు కావచ్చు 250 రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు అని వాటికి రాలే మన స్వయంగా నిన్న అంతకుముందు సభలు మొన్నటి సభ కాకుండా అంతకుముందు సభలు నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నారు అవును ఆయనకు అవగాహన ఉంటుంది అరటం ఉంటుంది ఆయన చెప్పిన విషయాలు అవుతున్నాయి మా మంత్రులు తప్పకుండా ఆయనతో మీటింగ్ పెట్టి పరిష్కరిస్తారని చెప్పిన మాట వాస్తవం కదా రెండవది ఇవాళ నా యాటిట్యూడ్ అంటున్నారు నాకు టీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళున్నా ఒక్క మనిషి కూడా రామరంగతో పంచాయతీ అని చెప్పే మనిషి లేడు ఒక్క మనిషి కూడా నేను అంత దగ్గర ఉండేది కేసీఆర్ గారికి అంత దగ్గర ఉన్నప్పటికి కూడా అధికారమైన చట్టంలో ఉన్నప్పటికి కూడా ఒక్క మనిషితో ఈయన ముఖ్యమంత్రి గారు ఉంటున్నాడు ఇదైతుంది ఒక్క మనిషి కూడా మా మీద మాట్లాడలేదు అంటే అంత కమిట్మెంట్తో బతికినాం అందరి నోట్లో నాలుక ఉన్న వాళ్ళం మేము 20 ఏళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు పట్టుకో ఒక మాట అన్నాడు ఏంటిది ఇది మాట్లాడుతున్నప్పుడు 104 మంది సభ్యులు ఉంటారు వాళ్ళు మంత్రులతో సహా ఒక 100 మంది సభ్యులను ఒక 2 నిమిషాల సభ బలాలు చచ్చారు గారు వాపస్ చచ్చారు అంటే నేను ఎట్లా ఉన్నా అనేదానికి అంతగా నిరాశ ఇంకోటిగా నన్ను బయటికి వెళ్ళగొట్టిన పార్టీ కేసీఆర్ నీకు భిక్ష పెట్టినని చెప్పినటువంటి నాయకుడు సైతం బల్లెడు చచ్చి పిలిచాడు నా క్యారెక్టర్ కాదు టిఫిన్ మీటింగ్లు పెట్టేవాళ్ళు లంచ్ మీటింగ్లు పెట్టుకోలేదు లాబీస్టులు ఉంటారు కొంతమంది దాని మీద బతుకులు ఉంటారు అడుగు తీసి అడుగు వేస్తే ఒక మనిషి ఉంటాడు ఈటలకు అడుగు తీసి అడిగేస్తే ఒక మనిషి ఉంటాడు ఈటలు కొత్త మనిషి ఇవాళ ఏనాడు కూడా నా జీవితంలో జ్వరం వచ్చింది నేను బయటకు వెళ్ళడానికి రోజు ఉండదు ఎవ్రీ డే ఇక్కడ ప్రజాక్షేత్రం ఉంటుంది నేను 2 మీటింగ్లు కావచ్చు 3 మీటింగ్లు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో 100 కిలోమీటర్లు ప్రయాణించి